గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. భారత భూతల పూర్వసుతీరే భక్తజనాశ్రిత స్వామి సమీపే శిష్టతమం సత్సంగమిదం శ్రేయశుభకరా పూర్ణ ప్రసాద. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల ఇంట సత్సంగం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నలగర్ల శకుంతలమ్మ పెంచలయ్య గారుల ఇంట మనం కలిశాము. వీరు నవాబ్పేట బంగ్లా తోట దగ్గర నెల్లూరులో ఉంటారు. వీరి స్వగ్రామం అనికేపల్లి. ఉడత రమణయ్య గారు వీరి తండ్రి. వీరు గొలగమూడి అనికేపల్లిలో తలారి పనిచేసేవారు. ఆ విధంగా స్వామి మొదటి రోజుల్లో గొలగమూడిలో అడుగుపెట్టిన రోజు నుంచి వీరి తండ్రి గారి ద్వారా వీరికి సుపరిచితులే. మొదట అక్కడ వసారా వేయటము, అవన్నీ స్వామి గురించి అక్కడ ఉండటం, అన్ని చాలా విషయాలు వీరికి వీరి నాన్నగారి ద్వారా తెలుసుకొని వీరు మనతో పంచుకున్నారు. ఈరోజు చిలకలమరి నుంచి కాకర్ల రామయ్య, కుక్కపల్లి వెంగమ్మ వీరిద్దరు కూడా మనకు అనుకోకుండా చిలకలమరి నుంచి అతిథులుగా విచ్చేశారు. వీరికి స్వామితో వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటారు. వీరికి స్వామి భక్తుడైన కాకర్ల జంగమయ్య గారు వీరి చిన్నాన్న అవుతారు. వీరికి వారు స్వామిది అనుభవాలు చెప్తారు. అలాగే ఈరోజు వెళ్ళూరు సుబ్బమ్మ, గార్లపాటి వెంగమ్మ నవాబ్పేటలో నెల్లూరులో ఉండేవారు కూడా స్వామితో వాళ్ళకన్న అనుబంధం మనతో పంచుకుంటారు. ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే మనకి యూట్యూబ్ ద్వారా మన స్వామి భక్తుల ఇంటి సత్సంగాలను కానీ స్వామి సత్సంగాలను అన్నింటినీ ఎంతో శ్రద్ధగా చూసే డాక్టర్ రజిత గారు ఫిజియోథెరపిస్టు. ఆమె ఈరోజు మన శనివారం కార్యక్రమంలో స్వామి భక్తుల ఇంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పుడే వారు మనతో ఇక్కడికి విచ్చేశారు. ఇప్పుడు నలగర్ల శకుంతలమ్మ గారిని స్వామితో వారికి ఉన్న అనుభవాలను పంచుకుంటారా. పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైన సంధ్యా సమయంలో ఈరోజు వెంకటేశ్వామి నచ్చే మెచ్చే ఒక భక్తుల ఇంట్లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే భగవంతుడు ఎక్కడ ఎక్కువ ఇష్టపడతాడు అంటే వెంకటేశ్వామి భగవద్ రూపం కనుక ఆ సత్పురుషుడు అన్ని చోట్ల ఆయన ఇష్టపడతాడు ఉంటాడు. అది కాదు, భక్తులలో ఎవరైతే తమ మీద ఎక్కువ ఆధారపడి జీవిస్తారో వాళ్ళ ఇళ్ళలో ఎక్కువ ఉంటాడు. వెంకటేశ్వరం ప్రత్యేకంగా నిరుపేదల నారాయణుడు, దీనజన బాంధవుడు. కన్నీళ్లు తుడవడంలో ఆయనకున్నంత సంతోషం ఇంకెక్కడా కనిపించదు. అరుదైనటువంటి మహాపురుషుల్లో వెంకటేశ్వరం ఉన్నాడు. అంటే ఆయన జీవితాన్ని సూక్ష్మంగా గనక గమనిస్తే నెల్లూరు క్రమంగా ఒక పెద్ద ముందు ఒక టౌన్ అది. ఒక 150 సంవత్సరాల నాడు నెల్లూరు ఎలా ఉండేది అంటే ఒక యోనుగుల వీరాస్వామయ్య గారని ఒక ఆయన సుమారు 150 నుంచి 200 సంవత్సరాల మధ్యలో మన నెల్లూరుకు వచ్చి ఇటు మీద కాశీకి వెళుతూ కాశీ యాత్రా చరిత్ర అని ఒక పుస్తకం రాశారు. అందులో నెల్లూరు గురించి చేసిన వివరణ గన చూస్తే అది ఒక పెద్ద పల్లెటూరు కంటే కొంచెం పెద్దది. ఆ విధంగా ఉంది, పెన్నా నది వరకు వ్యాపించి ఉంది అన్నమాట. అట్లాగే క్రమంగా మహానగరంగా మారుతున్న రోజులు ఇవి. కొంతకాలానికి ఈరోజు మనం చూస్తున్న నెల్లూరు కూడా కాదు, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతం ఇప్పటికే తెలియదు ఇంకా తెలియకుండా మారిపోయే రోజులలో ఒక సంధికాలంలో ఉన్నాం. ఈ నెల్లూరులో విశేషం ఏంటంటే ఇక్కడి మనుషులు బాగా నాగరికులు, సంస్కారవంతులు. ఇటువంటి నగరాలు వృద్ధి చెందే కొద్దీ ఏం జరుగుతుందంటే పల్లెల్లోంచి వచ్చే జనమంతా వచ్చి నగరాల్లో చేరిపోతారు. కానీ నెల్లూరు నగరంలో ఉండే అనేక మంది పల్లెలతో సంబంధం కలిగి ఉన్నారు ఇప్పటికీ. అటువంటి పల్లె సంబంధం కలిగి నెల్లూరులో ఉన్నప్పటికీ పల్లెను వదలకుండా, జ్ఞాపకాలు వదలకుండా ఉండేవారే మన స్వామి భక్తుల ఇంట్లో సత్సంగానికి మనకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి వదాన్యులు. వారికి వారి రూపంలో వెంకటేశ్వామికి మనం కృతజ్ఞులం. స్వామి జీవితం ఒక మనందరికీ ఒక ప్రబోధం చేస్తుంది. ఈ నగరాల్లో ఉండేటువంటి అనేక మంది సంపన్నులు ఉన్నారే, వాళ్ళందరూ వాళ్ళ కృషి ఫలంగా వాళ్ళ సంపద పొందుతున్నారు.
గొప్ప జీవితాలు అనుభవిస్తున్నారు, విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు, సకల సౌకర్యాలు వాళ్లకున్నాయి, వాళ్ళ భావితరాలకున్నాయి. కానీ జీవన కళ మాత్రం వెంకటస్వామి దగ్గర నేర్చుకోవాలి. బ్రతికే ఆర్ట్, ఆర్ట్ ఆఫ్ లైఫ్. అది ఏమిటి అంటే మన బాహ్య పరిస్థితులు వేటితో సంబంధం లేకుండా అతి తక్కువ అవసరాలతో బతుకుతూ కూడా గొప్ప సుఖశాంతులతో సంతోషంతో కలిసిన జీవితం గనక గడపగలిగితే అది జీవితానికి ఒక సార్థకత. ఈరోజు మనకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి కుటుంబం అట్లాంటిది. ఎలా అంటే ఈమె శకుంతలమ్మ, నలగర్ల శకుంతలమ్మ. స్వామిని లోకానికి పెద్దగా తెలియని రోజుల్లో ఆయనకు ఒక చిన్న పంచ వేయాలని ఆశించిన ఆ ఊర్లో ఉండేటువంటి ఒక సామాన్యుడు అతను, ఆయన గారి కుమార్తె ఈవిడ. పల్లెటూళ్ళలో తలారులని ఉంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళు జనాల మీద కావలసినంత పట్టు కోసం స్థానికులనే మునసబులు, కరణాలు, తలారులు ఇలా ఏర్పాటు చేసేవాడు. అందుకని తలారికి అక్కడుండే వీళ్ళందరితో మంచి పట్టు ఉండేది. ఆ విధంగా వీళ్ళ నాన్నకి ఏమనిపించిందంటే వెంకయ్యస్వామి గొలగమూడి వచ్చిన మొదటి రోజుల్లో ఆయనకి ఏదన్నా ఒక నిలువ నీడ ఏర్పాటు చేయాలనిపించింది. కూడు గూడు మనిషికి ఎలా అవసరమో ఈ సాధువైన స్వామికి కూడా ఒక ఆవాసం ఏర్పాటు చేస్తే బాగుండు అనిపించింది. వాళ్ళందరూ అనంతమైన కాలగతిలో కలిసిపోయి ఉండొచ్చుగాక, కానీ వాళ్ళ భావాలు, వాళ్ళ మంచితనము పోవు ఎప్పటికీ. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధర్మం నిలిచినట్టు వాళ్ళు చేసిన మంచి కూడా నిలిచే ఉంటుంది. అందుకని మొట్టమొదట వెంకయ్యస్వామి గురించి ఆలోచించిన ఆకాలపు మనుషుల వారసురాలు ఈవిడ. ఈమె గొప్ప మాట చెప్పారు. ఈమె మన వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చివరి లైన్స్ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిందే. ఏమని, మాకెంతో ఆస్తులు పోయి ఉండొచ్చు, కానీ మేం మాత్రం చాలా శాంతిగా, సుఖంగా, సంతోషంగా ఉన్నాం, స్వామి దయతో జీవిస్తున్నాం అని. ఆ సంస్కారం నిజంగా ఆధ్యాత్మికం. అది ఒక నెల్లూరుకే కాదు, ప్రపంచంలో మానవజాతి మొత్తానికి ఆశీర్వాదం. అది భగవాన్ రమణ మహర్షి ఒక సందర్భంలో చెబుతారు. ఆయన్ని ఒక యుద్ధ వార్తలు రెండవ ప్రపంచ యుద్ధంలో రాసిన పాల్ బ్రంటన్ అని ఆయన ప్రశ్నిస్తాడు. ఏమిటయా మీ భారతీయులు అందరూ స్వామి ఓ మహర్షి పేదరికంలో వీటిలో అల్లాడిపోతున్నారే, ఈ విధంగా ఉన్న మీ దేశం ఇక్కడ ఏమిది విశేషం అంటే, అప్పుడు ఆయన అంటారు, నువ్వు చెప్పినట్టు మా దేశంలో పేదరికం ఉండవచ్చు, విలాసవంతమైన జీవితం లేకపోవచ్చు, కానీ మాకున్న దానితోనే మేమెంతో తృప్తిగా, శాంతిగా, సంతోషంగా బతుకుతున్నాం. నీవు అది గుర్తించాలి. అటువంటి తృప్తిని, శాంతిని, సంతోషాన్ని అమ్మ ముఖల్లో మనం చూడవచ్చు. ఈమె దేనికి సంకేతం అంటే వెంకయ్యస్వామి వారు ఎవరు ఎటువంటి వాళ్ళ గురించి మాట్లాడారో అటువంటి మనుషులలో అధిక శాతం మంది ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్లకు గుర్తు ఈ తల్లులు, ముఖ్యంగా స్త్రీలు కూడా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనం ప్రపంచానికి అంతటికీ వెంకయ్యస్వామి గురించి తెలుసుకునేవాళ్ళు, ఆసక్తిగా భక్తిగా ఉండేవాళ్ళు తత్వత ఆయన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆయన తత్వం ఏమిటి? నువ్వెవరైనా కావచ్చు, ఏ పరిస్థితులైనా ఉండవచ్చు, నువ్వు శాంతిగా, తృప్తిగా, సంతోషంగా జీవించటానికి నీ పరిస్థితులు కానీ, నీ మనస్థితి కానీ మరేమీ కాకుండా సత్పురుషులను అనుగ్రహిస్తే ఉత్తమంగా జీవించగలవు. అదేమిటి అలా అంటారు? ఊరికే గాల్లో దీపం పెడితే దీపం నిలుస్తుందా అంటారేమో. అవన్నీ ఉబుసుబోకు మాటలు. మానవుడంటూ ఎవరైనా ఉండి ప్రయత్నించకుండా ఉండలేము. ప్రయత్నాల వల్లే పనులవు. కాబట్టి మన ఆధ్యాత్మిక దేశంలో మహాత్ములను అనుసరించి జీవించే ఉత్తమ జీవనానికి సరి అయినటువంటి బోధన ఉదాహరణ వెంకటస్వామి. అంటే ఏమిటి, మనం అన్ని ప్రయత్నాలు చేద్దాం కానీ దైవాన్ని నమ్మి చేద్దాం, మహాత్ముల్ని నమ్మి చేద్దాం, అప్పుడు ఉత్తమమైన ఫలితం ఉంటుందని ఎందుకు గుర్తన్నమాట. మనం ఎంతోమందిని ఆహ్వానించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు విని మనం ఎంతో గొప్ప పారవస్యంలో స్వామి పట్ల భక్తిని పెంచుకుని అందులో జీవించే వారు ఎంతోమంది ఉన్నారు. గొప్ప విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని చూసినప్పుడు మనసు పులకరిస్తుంది, మన బాధ్యత మరింతగా జాగ్రత్త పడమని సూచిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఆలయానికి వెళ్ళినా, ఒక కార్యక్రమానికి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా,
కనీసం ఎవరైనా పోతే శ్మశానానికి వెళ్ళినా అక్కడ కూడా ఒకరు కనిపించి, ఈ విధంగా స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలిగింది, సంతోషం కలిగిందని చెప్పినప్పుడు స్వామి కృపకు స్వామి కరుణకు కృతజ్ఞతాంజలి ఘటించాలనిపిస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేస్తున్న ప్రతివారు ఇందుకు సమభాగస్వాములే. ముఖ్యంగా వెంకయ్యస్వామి, ఎంతోమంది మహాత్ములు భారతదేశంలో పుట్టారు, ప్రపంచమంతా జన్మిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. వారిలో ప్రత్యేకమైన వారు కొందరు ఉంటారు. అటువంటి ఇటీవలి కాలపు ప్రత్యేకమైన మహాపురుషుల్లో షిరిడి సాయిబాబా ఒకరు. ఆ తర్వాత సకల జనులను గుండెల్లో చేర్చుకున్న వాళ్ళలో ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక మహారాజు వెంకయ్యస్వామి. ఆయన గురించి ఇప్పటికి కూడా మన నెల్లూరులో కూడా చాలామందికి పెద్దగా తెలియదు. ఆయన ఎలాంటి వాడంటే, చూడటానికి ఆయన వేషధారణ ఏమీ చేయరు. ఆయన ఎలా ఉంటాడు, సామాన్యమైన రైతులాగా నిరుపేదవలే ఉంటాడు. మాటో పల్లె భాష, నెల్లూరు యాస. సరే, ఒక ఆయన కళ్ళో మిలమిలా మెరుస్తాయి. మనిషి ఎలా ఉంటాడు అంటే, వయస్సులో ఉన్నప్పుడు మహాశ్రమజీవి, వయస్సు తగ్గే కొద్దీ ఆయన నిరంతర మానసిక శ్రామికుడు, తపోశ్రామికుడు, సర్వ మానవాళి హితాన్ని కోరి శ్వాస పీల్చినవాడు. ఆ విధంగా ఒక మహాపురుషుడు ఉండగలడా అంటే అది ఊహించుకోవడం కూడా కష్టం, అంత గొప్పవారు ఆయన. అంటే ఎవరైనా, మీరైనా నేనైనా మనం ఎవరమైనా, మన ఎవరైనా గౌరవిస్తే వాళ్ళని ఆదరించగలం, అగౌరవించిన వాళ్ళని కూడా ఆదరించడం వెంకయ్యస్వామికి వచ్చు. తిట్టిన వాళ్ళను, కొట్టిన వాళ్ళను, బాధించిన వాళ్ళను, ఆయన్ని ఎంతో అవమానం చేసిన వాళ్ళను తిరిగి సన్మానం చేయటం ఆయనకు తెలిసిన మహత్తరమైన ప్రేమ విద్య. అందుకని వెంకయ్యస్వామి ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఆయన బోధ యొక్క సారాంశం ఏమిటంటే, నీ జీవితం బాగుండాలంటే మహాత్ములను అనుసరించు, జీవించు అని. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు ఎవరైనా వెంకయ్యస్వామి మీద గన పరిశోధన చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస నైపుణ్యం కనిపిస్తుంది ఆయనలో. అంటే ఒక మాట ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా స్పందించాలి అనే విషయాలలో ఒక అద్భుతమైనటువంటి ప్రబోధము స్వామి మాటల్లో అణు అణువునా కనిపిస్తుంది. ఆ విధంగా స్వామిని దగ్గర చూసిన వాళ్ళు, ఆయనతో ఆత్మీయంగా మెలిగిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాల వారు, వీరందరూ మనకు ఆత్మీయులు. ఘనతరమైనటువంటి స్వామి చేయించుకుంటున్న ఈ ఉత్తమ పరిశోధన కార్యక్రమంలో వాళ్లే నిజమైనటువంటి అతిథులు మనకి. వారి ద్వారా ఒక్కొక్క సంఘటన వింటాం, ఆ విన్నదాన్ని మనం వివరించి చెప్పుకోవటం, అది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశ్యం. అందుకని మీరు ఎప్పుడైనా ఇక్కడ విన్న విషయాలు మీ సాటి వాళ్ళకి చెప్పండి. ఎవరిని గుడ్డిగా నమ్మమని మనం చెప్పం. నీవు విన్నది, నీవు జాగ్రత్తగా తెలుసుకున్నది పదే పదే గమనించి ఆలోచించి చూసుకుని దానిలోంచి ఉత్తమత్వాన్ని స్వీకరించమని, ఆ విధంగా నువ్వు బాగా బ్రతకమని మనం కోరుకునేది, అంతకంటే ఏం లేదు. స్వామి ఆయనతో ఎంత అద్భుతం అంటే, మనలో అనేక మందికి తెలియని విషయం, ఇప్పుడు మన నెల్లూరులో రంగనాయకుల స్వామి దేవాలయం ఉంది, ఇటీవల ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ. మనలో ఎంతమందివి రంగనాయకుల స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ వాతావరణాన్ని, వాటిని బాగా క్షుణ్ణంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా అనుభూతి చెంది నమస్కరించి వచ్చాం? ఆ పక్కనే ఒక విస్తారమైన నది వంపు తిరిగి ప్రవహిస్తుంది, పెన్నానది పేరు. నెల్లూరుకి జీవధార అది. పెన్నానదిని ఎప్పుడన్నా మీరు ప్రేమించారా? కనీసం మీరు ఒక్క గంట సేపు ఆ నదిని చూసారా? అంటే తప్పనిసరి అయితే కాదు. పెన్నానది ఒక సంవత్సర కాలంలో అందులో ఎన్ని మార్పులు వస్తాయో మనకు తెలుసా? పెన్న లేకపోతే నెల్లూరు నగరం లేదు. నది ఒడ్డునే ఊళ్ళు రావటం మన సంప్రదాయం, ఎక్కడైనా సరే అదే విధంగా ఉంటుంది. అందుకని పెన్నమ్మను ఆయన అద్భుతంగా ప్రేమించాడు, మమేకమే జీవించాడు. ఆ నదితో ఆయన 12 సంవత్సరాలు ఆ ఒడ్డున అలా నీళ్ల మీద అగ్నిహోత్రాన్ని వేల్చారు, సకల జీవుల హితం కోరాడు. ఒకప్పుడు కొంతమంది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు నెల్లూరు నగరం నీళ్లలో మునిగిపోతుంది అని జ్యోతిషం చెప్పి వదిలేశారు, భవిష్యత్తు చెప్పి వదిలేశారు, కాలజ్ఞానం చెప్పి వదిలేరు. మనకేం మిగులుతుంది? మనందరం భయపడ్డం మిగులుతుంది. కానీ వెంకయ్యస్వామి పరిష్కారం చెప్పాడు. ఏమని? రాబోయే 200 సంవత్సరాల పాటు నెల్లూరు నగరం సుభిక్షంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా వీళ్ళు మనం బాగుంటే, మహాత్ముల లభిస్తే ఆ తర్వాత ఎప్పటికీ బాగుంటుంది. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి మహానుభావులు చెప్పని విషయము మహానుభావుడైన వెంకయ్యస్వామి ఆశీర్వాద రూపకంగా ఇచ్చారు. ఎందుకని స్వామి అని అడిగారు వాళ్ళు. 200 సంవత్సరాలు ఎందుకు ఉంటుంది, మీరు ఎలా చెబుతారని? అయ్యా, 12 సంవత్సరాలు మనం ఇక్కడ నిరంతరం వెలిగించిన గుండాలు
ఆ రక్షణకు కారణం అని చెప్పారు ఆయన. నిరంతర అగ్నిహోత్రం వల్ల అలా ఉంటావు, ఆ విధంగా జరగబోతుంది అని. నెల్లూరు నగరాన్ని అంతకంటే ఆశీర్వదించేవారు ఎవరు?